తొమ్మిది నెలల పాలనా ప్రభావం ఎలా ఉందో ఈరోజు చంద్రబాబు గారికి చాలా కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా మూడేళ్ల క్రితం ఏం జరిగిందో ఈరోజు గుర్తొచ్చింది. గతంలో అదే ఎయిర్పోర్ట్, అదే అరైవల్ లాంచ్, అదే సీను మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది. అయితే దానికి దీనికి ఒక్కసారి వ్యత్యాసం చూసుకుంటే కనుక, గతంలో క్యాండిల్ ర్యాలీ కోసం విశాఖ వెళ్ళిన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అదే అరైవల్ లాంచ్కి వెళ్లకుండా రన్వే మీదే అడ్డుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు సీను కాస్తంత డిఫరెన్స్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత కర్కశంగా వ్యవహరించలేదు, అరైవల్ లాంచ్లోకి ఎంటర్ చేసింది. కాకపోతే అక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసులు కానీ ఆయన అడ్డుకోలేదు. కానీ గతంలో రన్వే పైనే అరైవల్ లాంచ్ దగ్గరికి వెళ్లకుండానే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి అధికారులు అప్పటి పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ సీన్ చూస్తుంటే ఆ సీన్ ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. కానీ ఇక్కడ అలాంటి అంత దారుణం జరగలేదు, అంత దుర్మార్గంగా ఇక్కడ పోలీసులు వ్యవహరించలేదు. కానీ అరైవల్ లాంచ్ దాటారు, బయటకు వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకత ఒక్కసారిగా ప్రజాగ్రహం కళ్ళ చూడాల్సి వచ్చింది. అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజాగ్రహాన్ని ఎప్పుడైతే చూశారో అప్పుడు పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళని అక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేస్తున్నాము అంటూ నోటీస్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సహచరులను సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సీన్ అంతా ఎందుకు జరిగింది? ఈ సీన్ అంతా చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు బీచ్లో ప్రత్యేక హోదాకి మద్దతుగా, ప్రత్యేక హోదా కావాలని కోరుతూ బీచ్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో ఏ విధంగా అడ్డుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అప్పట్లో విజయసాయిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ ఏ విధంగా అడ్డుకున్నారో, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో ఆ ప్రతి సీను ఈరోజు కళ్ళకి కట్టినట్లు మళ్ళీ గతం గుర్తుకు వచ్చేలాగా ప్రజల నుంచి ఆగ్రహం ఏ స్థాయిలో బయటకు వచ్చింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు గారు వ్యతిరేకించారో, ఎప్పుడైతే అమరావతి రైతులకు మద్దతు ఇచ్చి ఉత్తరాంధ్రను వ్యతిరేకంగా ఆయన ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారో, అప్పుడే ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఏకమయ్యారు. కనీసం ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు సైతం మొన్న తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఎప్పుడైతే ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఆ నిర్ణయాన్ని వాళ్ళందరూ స్వాగతించారు. సో ఉత్తరాంధ్రలో అభివృద్ధిని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వ్యతిరేకించిన చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేది లేదు అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గరికి భారీ జనం రావడం, అక్కడ వాళ్ళెవరూ పిలిస్తే రాలేదు, వాళ్ళెవరికి అక్కడ డబ్బులు ఇస్తే రాలేదు, భారీగా జనం వచ్చారు అక్కడికి. చంద్రబాబు గారిని బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ అదుపు దప్పుతుంది అని ప్రజ అక్కడ పోలీసులు భావించారో, వెంటనే ముందస్తుగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సీన్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కారణం ఏంటి అంటే, మూడేళ్ల క్రితం అదే ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందో కావాలని అప్పుడు ఎలాంటి అనుభవాన్ని అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయనకి చూపించిందో, ఇప్పుడు అంతకు మించిన అనుభవాన్ని, అంతకు మించిన ఘోర పరాభవాన్ని ప్రజలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి చూపించారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ వెళ్ళి విరిసిన ప్రజాగ్రహం. చూద్దాం, ఇప్పటికైనా ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్ని చైతన్యవంతం చేద్దాము అని చెప్పి ఉత్తరాంధ్రకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఆల్రెడీ చైతన్యవంతులైపోయి ఉన్న ప్రజలు, ఆ ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహం కళ్ళకు కట్టినట్లు కనిపించింది. అయితే ఆ చైతన్యం ఈయన చేసిన చైతన్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లోంచి వచ్చిన ఆ చైతన్యం, ఆ చైతన్యం ఈయన ఊహించని చైతన్యం. ఇప్పుడు విశాఖలో ప్రజల నుంచి కనిపించిన ఆగ్రహం, ప్రజల్లో వచ్చిన చైతన్యం, ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకుంటూ వెనకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరూ అక్కడికి వచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకపాటుతనాన్ని ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారికి
ఈ గడ్డ మీద అడుగు పెట్టే అవకాశం లేదు, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇది ఊహించని ప్రజా చైతన్యం. ఇది చంద్రబాబు గారు ఉత్తరాంధ్రలో ఇంతవరకు ఎప్పుడు ఎదుర్కొని ఒక ఘోర పరాభవాన్ని, ఘోర అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూద్దాం, ముందు ముందు ఇదే ప్రజా చైతన్య యాత్ర ఇదే విధంగా కంటిన్యూ అయితే గనక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవమానాలు, ఎలాంటి పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.